హలో హాయ్ అండి, నేను మీ లక్ష్మీ సుమన్కందుల. ఇప్పుడు నేను చేస్తున్నాను ఎమల్సన్ తోటి గోడ మీద. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ గుర్తుని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎమల్సన్ సిగ్నల్ రెడ్ తీసుకున్నాను, కొన్ని నీళ్లు తీసుకున్నాను. ఈ రెండు కలిపి ఒక దాంట్లో పోసి రంగును బాగా కలిగి తిప్పి ఫస్ట్ కోటింగ్ వేస్తున్నాను. నీళ్లు ఎన్ని కావాలో అన్నీ పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే కలర్ మళ్ళీ పలసగా అయిపోతుంది. తగినన్ని నీళ్లు మాత్రమే పోసుకోండి. ఫస్ట్ కోటింగ్ వేసినాక అది సరిగ్గా రాకపోతే సెకండ్ కోటింగ్ వేసుకోండి. ఫస్ట్ కోటింగ్ వేసాంగానే అది సరిగ్గా రాలేదని సెకండ్ కోటింగ్ వేస్తున్నాము. వైట్ చాక్ పీస్ తీసుకొని ఇక్కడ గోడ మీద వచ్చే డిజైన్ గీస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ వస్తుంది కాబట్టి ఫ్లవర్ని ఐదు భాగాలుగా విడగొట్టుకున్నాను. విడగొట్టుకొని ముందుగా గీసుకుంటున్నాను. ఫ్లవర్ కొంచెం అటు ఎక్కువ పోయింది ఇటు ఎక్కువ పోయింది అనుకోకుండా సర్కిల్ గీసుకొని సర్కిల్లో మనకి మళ్ళీ ఇంకో చిన్న సర్కిల్ గీసుకొని సరి చూసుకొని గీస్తున్నాను. ఐదు రెమ్మలు వస్తున్నాయి కాబట్టి నేను ఐదు భాగాలుగా విడగొట్టుకున్నాను. విడగొట్టుకొని దానికి కావాల్సిన గుర్తు పెట్టుకుంటున్నాను. గుర్తు పెట్టుకొని తర్వాత గీస్తాను. పువ్వు రెమ్మల ఆకారం ఎలా ఉన్నాయో చూసుకొని నేను జాగ్రత్తగా గీసుకుంటున్నాను. పువ్వుకు పక్కన కొమ్మలు వస్తాయి, కొమ్మలు గీస్తున్నాను. మొదటగా ముందుగా రఫ్గా ఎక్కడ ఏ భాగం వస్తుంది అనేది చూసుకుంటున్నాను. చూసుకున్నాక మామూలుగా గీసేస్తున్నాను. గీయడం అయిపోయింది. ఎమల్సన్ వైట్ తీసుకున్నాను. వైట్ తీసుకొని వేస్తుంటే కవర్ అవ్వట్లేదు అని చెప్పేసి ఫాస్ట్ వైలెట్ స్టైనర్ కలిపాను. స్టైనర్ కలపగానే బాగా కవర్ అవుతుంది, చక్కగా నీట్గా కూడా వచ్చింది.
వాటర్ కొంచెం తక్కువ పోసుకొని చేస్తున్నాను. ఎందుకంటే మనకి చేయడానికి అనుభవం లేకపోయినా కానీ లేట్ అవుతుంది పని చేయడానికి, కానీ డబుల్ కోటింగ్ వేయకుండా నీట్గా సరిపోతుంది. అయినా సరే రాకపోతే డబుల్ కోటింగ్ వేయాల్సి వస్తుంది. అదే వైలెట్ వేసుకోకపోతే కవర్ అవ్వదు, ఒకటికి 4 సార్లు వేయాల్సి వస్తుంది. అదే వైలెట్ వేసుకోవటం వల్ల, స్టైనర్ వేసుకోవటం వల్ల వాటర్ కొంచెం తక్కువ వేసుకోవటం వల్ల నీట్గా మంచిగా చేసుకోవచ్చు. చాక్పీస్తో గీసిన గీతలని మంచి పరిశుభ్రమైన గుడ్డ తీసుకొని తుడిచేస్తున్నాను. చాక్పీస్తో గీసిన గీతలని తుడవటం వలన గోడ మీద మరకలు పడతాయి, తెల్లగా కొంచెం అక్కడక్కడ మరక పడినట్టు కనిపిస్తుంది. వాటిని రెడ్ కలర్ తీసుకొని మళ్ళీ శుభ్రంగా వేస్తున్నాను.